గుడ్ మార్నింగ్ అండి. మీరు వీడియోలో చూసేది నిజమే, ఆ స్టెప్పే వెరీ డేంజరస్ స్టెప్. మీరు ఎంత చదివినా, మీకు ఎంత జ్ఞానం ఉన్నా కూడా అదొక్కటి మీరు తప్పిదం చేసేస్తే మిమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి కోర్టులు కూడా కాపాడలేవు. ఇమా కోయిల్ మేడం జడ్జిమెంట్ చాలా క్లియర్ కట్గా రాసిపోయింది. ప్రజెంట్ సుప్రీంకోర్టులో జడ్జిగా ఉన్నది. ఆ తప్పు చేసిన తర్వాత మీరు కోర్టుని ఆశ్రయించినా కూడా మీకు ఉపశమనం దొరకదు, ఖచ్చితంగా దొరకదు. సో దట్ ఓఎంఆర్ ఏదైతే ఉందో, అందుకే రీసెంట్గా టీఎస్పిఎస్సి ఓఎంఆర్ బబ్లింగ్ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల కోసం చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చింది. ఆల్రెడీ మనకిప్పుడు పక్కన కనిపిస్తుంది, ఇదే టీజీపీఎస్సి ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీట్. ఈ ఓఎంఆర్ షీట్ని ఎట్లా బబుల్ చేయాలి, ఏ విధంగా బబుల్ చేయాలనేది చూసుకొని బబుల్ చేయండి. 150 మార్కులకు 150 మార్కులు మీరు చాలా క్లియర్గా నీట్గా దిద్దినా కూడా వాళ్ళు అడిగినటువంటి మీ పర్సనల్ బయోడేటా ఒక్కటి మీరు సరిగా బబుల్ చేయకపోతే మీరు ఖచ్చితంగా ఇంటికి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు ఎంత జ్ఞానం విజ్ఞానం ఉన్నా కూడా అది వృధా అవుతుంది. సో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా నీట్గా నింపే ప్రయత్నం చేయండి. చాలాసార్లు ఏజెన్సీలని మేము వీడియోస్ రూపంలో అడిగినాం, ఈ పద్ధతి కాకుండా వేరే పద్ధతి ఏమైనా ఉంటుందా అంటే, ఇది యాక్చువల్గా భారతదేశంలో మాన్యువల్గా చేస్తే, మాన్యువల్గా ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తే, ఇలా మీరు నెంబర్స్ వేయకుండా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే ఫ్రాడ్ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనిషి కాకుండా యంత్రం అయితే వీడు మనవడైనది గుర్తుపట్టదు. కాబట్టి ఆ యంత్రం ఉపయోగించి వీటిని రీడ్ చేయాలి కాబట్టి ఈ ఓఎంఆర్ పద్ధతి తీసుకొచ్చారు. సో ఈ ఓఎంఆర్ స్కానింగ్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేరే చేస్తుంది. కాబట్టి మీరు చేసేటప్పుడే, బబ్లింగ్ చేసేటప్పుడే మీ పర్సనల్ బయోడేటా, క్వశ్చన్ బుక్లెట్ నెంబరో, హాల్ టికెట్ నెంబరో, వెన్యూ కోడో ఏదైతే ఉందో అది మీరు చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టెప్ కాక మీరు తప్పిదం చేస్తే మీ జీవితాన్ని భగవంతుడు కూడా కాపాడలేడు. అంతటి డేంజరస్ బబ్లింగ్ విధానం ప్రస్తుతం భారతదేశంలో కొనసాగుతుంది. దీనికి భవిష్యత్తులో ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ వస్తాయో చూడాలి. ఇప్పుడైతే ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, హైకోర్టు జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఓఎంఆర్ పద్ధతిని సమర్థిస్తున్నాయి. బబ్లింగ్ తప్పు చేస్తే, పొరపాటు చేస్తే ఖచ్చితంగా పొరపాటుని కూడా తప్పుగానే కన్సిడర్ చేస్తున్నాయి. దానికి అభ్యర్థినే బాధ్యత వహించాలని చెప్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. వేరే గ్రూపుల్లో కూడా ఈ వీడియో షేర్ చేయండి. బబ్లింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా నీట్గా చేసే పద్ధతి అలవర్చుకోండి. ఎవరైతే టెన్షన్కు లోనవుతారో, భయానికి లోనవుతారో, ఒక్కసారిగా ఎగ్జామినేషన్ హాల్లో కళ్ళు బయర్లు గమ్మడానికి అవకాశం ఉంటుంది. మీరు తప్పు చేస్తారా చేయరా అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఆ తప్పిదం నుంచి తప్పించుకొని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. బాలాజీ చిరబైన యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. గ్రూప్ 1లో 6th పేపర్, గ్రూప్ 2లో 4th పేపర్ తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసెస్, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 కోసం ఇండియన్ పాలిటీ క్లాసెస్ కూడా ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం ఇండియన్ పాలిటీ క్లాసెస్ ఉన్నాయి. వీటిని ఉపయోగపడతాయి, డౌన్లోడ్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలుద్దాం. జై హింద్.